నమస్తే బాబాయ్. మరీ కొద్ది రోజులు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నావు? సత్యం దుమ్ముతుండ్రు, మాయ కోతలు మరిన్ని రోజులు పనిచేయవు. చంద్రబాబు మాయ చేస్తుండడు కాబట్టి నెక్స్ట్ 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం ఎవరు ఆపలేరు. అందుకు కాబట్టి చంద్రబాబుకి మెయిన్ ఏడగొట్టిందంటే దెబ్బ జన్మభూమి కమిటీలు ఊర్లలో పెట్టి పింఛన్లు వాళ్ళ మనుషులకి ఇచ్చి కదమలకు తీసేసిన దానివల్ల ఆడ కొట్టింది చెంపపెట్టు దెబ్బ. అర్థమైందా? అది మెయిన్ పాయింట్. అందుకని నాకు 40 సంవత్సరాల అనుభవం అండు. నీ 40 సంవత్సరాల అనుభవం ఏమి అనుభవం? ఏమి అనుభవం నీ అనుభవం? నీ అనుభవం ఏం పనిచేయదు. నీవే సొంత జెండా అనేది ఎన్టీ రామారావు జెండా. నువ్వు దొంగలు ఇచ్చినోడు మొగోడి సొంత జెండా పెట్టుకుని వస్తే అది నీ మొగోడితనం. మొగోడితనం మొగోడితనం అది బయటికి రా. సొంత జెండా పెట్టుకో. ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయనకు దండం పెడతా. ఆయనకు ఓటేసాను నేను, ఆయనకు దండం పెడతా. ఆయన మహానుభావుడు, ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి నాకు ధైర్యం చాలదు. ఏమైవరండి, ఆయన జెండాను దొంగలిచ్చి పార్టీ నాదని దొంగలిచ్చిన నందమూరి కుటుంబం ఆడుంది. అసలు నందమూరి కుటుంబాన్ని లేకుండా కరేపాకులా వాడుకొని పక్కన పెడుతుండు. నేను హరికృష్ణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్తో పొత్తు పెట్టుకోపోయిండు. కాదనాక మళ్ళీ ఇవాళ జగన్ మీద నడుతుండు. జగన్ కేసీఆర్ ఒకటైనారని కేవలమైతే అవకాశవాదండి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కేవలము అవకాశవాది. ఇతని కాడ కేవలం స్వార్థము, స్వార్థపరుడు. ప్రజలకి ఎస్టీ ఎస్సీలకి అందరికీ చెయ్యాలనేది లేదు. అతను కేవలం వాడుకొని వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తుండు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాదాపు 30 సీట్లలోనే ఉంటాడు. ప్రకాశం జిల్లాలో 12 సీట్లు వైసీపీకి, 10 సీట్లు వస్తాయి, 12 కదా 12లో 10 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అది ఇక్కడ మధుశెట్టి వేణుగోపాల్ గెలుస్తుండు, మాగంటి శ్రీనివాసరెడ్డి గెలుస్తుండు. అది తిరుగులేదు, ఏం లేదు. కొంప ముచ్చింది ఏంటంటే జన్మభూమి కమిటీలలో ఇవాళ అసమర్థత చాలా ఉంది ఇంకా తెలుగుదేశంలో. రేపు ఓటు ద్వారా చాలా అంటే జన్మభూమి కమిటీలో ఉన్న ఆ వ్యక్తులు అన్యాయం చేస్తే మంచినీళ్ళు గొడ్లు వాగులోపోతే ఇంత ముందు గుంతలు ఉన్నాయండి. ఆ గుంతలు కూడా లేకుండా సదరంగా చేశాక ఒక వారం కూర్చుని ఆ నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇంకా నీళ్ళు ఏడదాగుతాయి? ఏమన్నా వారులు వరదలు పోయినాయి వాగులు? ఏమన్నా వాగులు ఎక్కడ ఊర్లు బాలా? అది వేస్ట్ చేసిండు. అది పోయిసారం కొండలు చుట్టేసి ఆడ వాళ్ళ కార్యకర్తలు బాగుపడరు. ఇప్పుడే వాగులు కేసాడు, వాగులలో వాళ్ళ కార్యకర్తలు బాగుపడరు. ఇవాళ కార్యకర్తలు అయితే ఆయన గెలుస్తాడా? గెలవడు. మెయిన్ పాయింట్ ఆనే. మరి వచ్చే పింఛన్లు కూడా వాళ్ళు చంద్రబాబు గెలిచినా పింఛన్లు కూడా తీసేసారు కొన్ని. ఆ కమిటీలో అదే జన్మభూమి కమిటీ. అందువల్ల జన్మభూమి కమిటీ అసలు మెయిన్ పాయింట్. అతనికి అతనికి దెబ్బ కొట్టేదాడంటే ఆనేనండి, సమస్య లేదు. మరి ఇక్కడ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారంటారు? మతిశెట్టి వేణుగోపాల్ దాదాపు 16,000 మెజార్టీతో గెలుస్తాడండి. అంటే గత ఎన్నికల్లో గెలిచిన సిద్ధారాఘవరావు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కదా, మరి ఆయన చేసిన ఘనతన్న నెక్స్ట్ టీడీపీ గెలిపించాలి కదా? లేదు, ఆయన చూసిండండి. చూసి ఈ మతిశెట్టి వేణుగోపాల్ ఎప్పుడైతే వచ్చాడో దర్శి, వచ్చిన తర్వాత తాళ్ళూరు మండలం అయ్యని తిరిగాడు. తిరిగి రెడ్డి గారికి ఏదో రెడ్డి గారి కాడ కొన్ని చూసిండు. చూస్తే రెడ్డి గారి కాడ తాళూరు మండలం మీద పట్టుకోవాలని చూసిండు. ప్యాకేజీలకు అమ్ముడి పత్రం అని ముడిపుటాల, ప్యాకేజీలకు ఎవడు అమ్ముడి వాళ్ళ అమ్ముడి పోయాక ఒంగోలు పోయిండు ఎంపీగా. ఇంకేడ లాభం లేదు నాకు, ఇంకా లేదు. మెయిన్ పాయింట్ నా ఇల్లు ఉండరు, నా ఇల్లు కొంత జీలింది ఓటు శాతము. ఇంకా నాకు ఏడా దిక్కు లేదని వెళ్ళిపోయిండు. అదే జరిగిన వాస్తవం అంతే. ఆయన నిలబడ్డా ఓడిపోయేది ఖాయమే. అంత ఆయన చెడ్డ చేసిండు అని కాదు, కానీ వ్యతిరేకత జన్మభూమి కమిటీలు కూడా వ్యతిరేకత. ఆయన గురించి అన్నాను నేను, చిత్తరాయవరం గురించి మాట కూడా అన్నాను, ఆయన గురించి అన్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వినలే ఆయన గురించి, ఎక్కడ కూడా ఆయన గురించి అన్నాను. కానీ ఇక్కడ లోపం ఆయన నిలబడ్డా ఓడిపోతాడు, ఆయన కొడుకు నిలబడ్డా ఓడిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.